नमस्कारम। पिरामिड मास्टर अंदर की प्रणाम। माय डियर फ्रेंड्स, माय डियर मास्टर्स एंड माय डियर गॉड्स, प्रतिसारी कलुसुकुन्नप्पुडल्ला मनं एदो ओक विषयानि कूलंकषंगा तेलुसुकुंटुन्नां। ఈ రోజు కూడా ఒకానొక విషయం మీద మనం కేంద్రీకరిద్దాం మన మనస్సును, శ్రద్ధను, ఆలోచనను, మన జ్ఞానాన్ని. ఈరోజు లంఘనం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇదొక గొప్ప ఆయుర్వేద కాన్సెప్ట్, లంఘనం పరమ ఔషధం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, సరైన జీవన సూత్రాల నుంచి వచ్చింది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మన 9 సరైన జీవన సూత్రాలు మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఆ 9 జీవన సూత్రాల గురించి చెప్పుకుంటూ ఆ లంఘనం పరమ ఔషధం అనే దగ్గరికి మనం వద్దాం. తొమ్మిది జీవన సూత్రాలు. మనం ఎలా జీవించాలి అన్నదానికి 9 సూత్రాలు ఉన్నాయి. ఈరోజు ఈ 9 సూత్రాలు విశేషంగా తెలుసుకుంటూ తద్వారా మనకి లభించే లంఘనం పరమ ఔషధం అనే ఈ సబ్జెక్ట్ గురించి మన దగ్గరకు వద్దాం. ప్రప్రథమంగా 9 సూత్రాలు, 9 పాయింట్స్, 9 అంశాలు. ఈ 9 అంశాలను వరుసగా మనం తీసుకుందాం. యుక్తాహారం, మితాహారం, నిరాహారం, యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం, యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. 3 పాయింట్లు ఇక్కడ, 3 పాయింట్లు ఇక్కడ, 3 పాయింట్లు ఇక్కడ, వెలసి 9 పాయింట్లు. ఇంకోసారి చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, యుక్తాహారము, మితాహారము, నిరాహారం, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం, యుక్తయోచనము, మిత యోచనము, నిర్యోచనము. ఒక్కొక్క పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకుంటుంటే మనకి తెలుస్తుంది లంకణం పరమ ఔషధం అన్న కాన్సెప్ట్. అక్కడ చేరుతాం మనం. మొట్టమొదటి ఇక్కడికి వద్దాం. మన భోజనంతో ప్రారంభిద్దాం, మన కడుపుతో ప్రారంభిద్దాం. మన శరీరంతో ప్రారంభిద్దాం, మన దేహంతో మనం ప్రారంభిద్దాం. ఇక్కడ ఈ దేహానికి సంబంధించినంత వరకు 3 పాయింట్లు ఉన్నాయి. దేహానికి ఆహారానికి సంబంధం. నూటికి 100 పాటలు దేహానికి ఆహారానికి సంబంధం ఉంది. నూటికి 1000 పాటలు ఈ దేహానికి ఆహారానికి సంబంధించినంత వరకు 3 పాయింట్లు. యుక్తాహారము భగవద్గీతలో చెప్పబడింది, యుక్తాహారస్య విహారస్య చేష్టస్య యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ. గొప్ప శ్లోకం భగవద్గీతలో. యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన చేష్టలు
యుక్తమైన స్వప్నము, యుక్తమైన జ్ఞానము, ఆత్మజ్ఞానము. దీనివల్ల ఈ యుక్త యోగం వల్ల దుఃఖం హరిస్తుంది నాయన అని చెప్పాడు భగవాన్ కృష్ణుడు భగవాన్ అర్జునుడితో. మొట్టమొదటి పాయింట్ యుక్తాహారము. యుక్త అయుక్త ఆహారాలు రెండు రకాలు, యుక్త అయుక్త, రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్. ఇంకోసారి తెలుసుకుందాం భగవద్గీత శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ. ఆ యుక్తాహారం అనే వర్డ్ ఉంది అక్కడ భగవద్గీతలో. అంటే అయుక్తాహారం కూడా ఉంది కనుకనే యుక్తాహారం వచ్చింది. ప్రపంచంలో అందరూ అయుక్త ఆహారం భుజిస్తున్నారు, యుక్తము కాని ఆహారం భుజిస్తున్నారు, యుక్తము కాని దాన్ని యుక్తము అనుకుంటుని భుజిస్తున్నారు, అయుక్తాన్ని భుజిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అదే మాంసాహారం, రక్తాహారం, హింసాహారం, హత్యాహారం, చంపి తింటున్నారు, జంతు కలియబరాల్ని పొట్టలో పెట్టుకుంటున్నారు. ఎంతటి అయుక్తమో చెప్పనలవి కాదు. కనుకనే మాంసాహారం నిషిద్ధము గుడ్డుతో సహా. మొక్కల నుంచి వచ్చిందే తీసుకోవాలి మనం, వృక్షజాతి నుంచి వచ్చిందే, అదే మనకి యుక్తాహారము. మాంసాహారము అయుక్తాహారము. ఫస్ట్ పాయింట్ యుక్తాహారంలోకి రావాలి. అయుక్తాహారంలో ఉన్నాము, అక్కడి నుంచి యుక్తాహారంలో రావాలి. యుక్తాహారంలో వచ్చినా కూడా నన్ను తర్వాత సెకండ్ పాయింట్ వస్తుంది, మితాహారం. ఎంత తీసుకోవాలి, క్వాంటిటీ. ఫస్ట్ ఏమో క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ ఆహారం. సెకండ్ క్వాంటిటీ ఆఫ్ ఆహారం, ఎంత తినాలి. పీకల దాకా తినాలా ప్రతిసారి, ఎంతటి మూర్ఖత అది. కడుపులోని ఆకలి సగం తీరేంత వరకు మనం తినాలి, మిగతా సగం కరకర అలానే ఉండాలి. ఆకలి కరకరకరగా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి, కరకర సగం తగినప్పుడు ఆపేసేది భోజనం. ఒక చిరు ఆకలి ఎప్పుడు కడుపులో ఉండాలి, పీకల దాకా దట్టించకూడదు. అంటే అమిత ఆహారం కూడదు, మితాహారం కూడాలి. అందరూ అపరిమితంగా తినేస్తుంటారు, అక్కర్లేకపోయినా తినేస్తున్నారు. మితంగా తినాలి, పరిమితంగా తినాలి, అవసరమైతే తినాలి, అవసరమైనప్పుడే తినాలి, పూర్తిగా ఆకలి ఉన్నప్పుడే తినాలి, ఆకలి లేనప్పుడు తినకూడదు. ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి, ఇదంతా కూడా మితాహారానికి దగ్గరికి వస్తుంది. యుక్తాహారము, మితాహారము, ఇకపోతే నిరాహారం. మహాత్మా గాంధీజీ వారానికి ఒకరోజు ఏమి తినేవారు కాదు. ఫాస్టింగ్, నిరాహారం, నో ఫుడ్ వాట్సో ఎవర్. ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేదు, మనం దృష్టి పెట్టలేదు అంతే. ఏం చేయాలో ఏం చేయకూడదు మనం తెలుసుకోలేదు. వారానికి ఒకరోజు ఖచ్చితంగా నిరాహారంలో ఉండాలి.
వారానికి 7 రోజులు తింటూనే ఉంటామేమిటి, అవసరం ఏమిటి? నో. ఏదో ఒక రోజు పెట్టుకున్న వారంలో నిరాహారంగా ఉండాలి. సోమవారమో మంగళవారమో గురువారమో బుధవారమో ఏదో వారం పెట్టుకుని వారానికి ఒకరోజు నేను నిరాహారిగా ఉంటాను అని వ్రతం తీసుకోవాలి. మహాత్మా గాంధీ తీసుకున్న ప్రతి సోమవారం నేను తీసుకోవాలని చెప్పేసి మనం కూడా ఆ పంథాలోనే పోవాలి. నిరాహారం అభ్యాసం చేసుకోవాలి. యుక్తాహారము, మితాహారము, నిరాహారం, మై డియర్ ఫ్రెండ్స్, 3 పాయింట్లు ఉన్నాయి ఆహారం విషయంలో. అయుక్తాహారము, అమితాహారము, నిరాహారం లేనే లేదు మనకి. ఎప్పుడు దట్టిస్తూనే ఉంటాము. రామచంద్ర, ఏం జీవితం అది? జంతువులలాగా మనం మేస్తూనే ఉంటామేంటి? శాకాహార జంతువులు ఎప్పుడు మాంసాన్ని ముట్టవు. అది అయుక్తాహారం ఒక ఏనుగుకి, ఒక ఆవుకి. మానవుడు కూడా శాకాహారే, సస్యాహారే, హెర్బివోరస్, నాట్ క్యార్నివోరస్. కనుక యుక్తమైన ఆహారము మానవుడికి శాకాహారమే, సస్యాహారమే. మన శరీరము మాంసాహారానికి ఉపయుక్తంగా లేదు. బయోలాజికల్ సైంటిస్ట్ని ఎవరికి నేను అడిగినా చెప్తారు ఈ పాయింట్. యుక్తాహారంలో ఉన్నా కూడా మనం అమితాహారం తీసుకుంటున్నాం. దాన్ని కంట్రోల్ చేయాలి. సగం ఆకలి ఉన్నంత అప్పుడే తినడం ఆపేసేయాలి. వారానికి ఒకరోజు నిరాహారంలో ఉండాలి, మై డియర్ ఫ్రెండ్స్. నో ఫుడ్, బ్రేక్ ద రొటీన్ ఆఫ్ ఈటింగ్, డూ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ని ఏమంటారంటే లంఘనము అంటారు. నో ఈటింగ్, ఏమి తినకూడదు 24 గంటలు. నీరు తాగచ్చు కానీ తినకూడదు ఏది. ఇక్కడ అయిపోయాయి 3 పాయింట్లు, మళ్ళీ ఇక్కడ వచ్చాయి 3 పాయింట్లు. మనస, వాచ, కర్మణ, 3 ఉన్నాయి. కర్మణ అంటే మనకి తినే భోజనం, వాచ అంటే మన వాక్కు, మాట్లాడే వాక్కు, మనసు అంటే ఇక్కడ మనసులో. ఇక్కడ 3 పాయింట్లు, మనస 3 పాయింట్లు, వాచ 3 పాయింట్లు, కర్మణ 3 పాయింట్లు. ఇక్కడేం 3 పాయింట్లు ఉన్నాయి? యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. ఎలాగైతే యుక్త ఆహారము, మిత ఆహారము, నిరాహారం ఉందో, ఇక్కడ కూడా యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం, మై డియర్ ఫ్రెండ్స్. యుక్త భాషణం అంటే ఏంటి? ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అది అలానే మాట్లాడాలి. ఇలా మాట్లాడవలసిన చోట అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడవలసింది ఇలా మాట్లాడకూడదు. ఇక్కడ మాట్లాడవలసింది అక్కడ మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడవలసింది ఇక్కడ మాట్లాడకూడదు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి కబుర్లు ఉండకూడదు, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి కబుర్లు ఉండకూడదు. ఆఫీస్లో ఉంటే ఆఫీస్ గురించే కబుర్లు ఉండాలి, మాటలు ఉండాలి. ఇంట్లో ఉంటే ఇంటి గురించే కబుర్లు ఉండాలి, మాటలు ఉండాలి. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ ఉండకూడదు. అది అయుక్తము.
ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాడి గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి, మూడవ వాడి గురించి మాట్లాడుకోకూడదు, నాలుగవ వాడి గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకు మాట్లాడతారు? అది అయుక్తం కదా, అది పనికిరాంది కదా, యుక్తం కానిది కదా. నోరు విప్పితే యుక్త భాషణమే ఉండాలి. ఆ యుక్త భాషణం చేతకపోతే నోరు పుస్తకం కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమిట్రా అర్థం పడతాను లేకుండా మాట్లాడుతుంది, కానీ బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఆ పిచ్చి మాటలేంటి, ఆ వెర్రి మాటలేంటి అంటారు. ఆ అయుక్తమైన భాషణం ఏమిటి? కనుక యుక్త భాషణం ఉండాలి. సరే, సరైన మాటలే మాట్లాడతాము, మాట్లాడుతూనే ఉంటామేంటి పక్కవాడికి ఛాన్స్ ఇవ్వకుండా, పక్కవాడి మాటలు వినకుండా? నో నో నో, మన పాయింట్ క్లుప్తంగా పెట్టి మళ్ళీ నోరు ముందు కూర్చోవాలి. మన భాషణలో క్లుప్తత ఉండాలి, బ్రెవిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, క్లుప్తత ఉండాలి. స్పష్టత అన్నది యుక్త భాషణము, క్లుప్తత అన్నది మిత భాషణం. చాలా కష్టం బాబోయ్, మాటలు మాట్లాడడం అంత ఈజీ కాదు. వీణ వాయించడం ఈజీ ఏంటి? ఎంతో సాధన చేస్తే కానీ వీణ వాయించడం రాదు. మాట్లాడడం సులభం ఏంటి? ఎంతో సాధన చేస్తే కానీ మాటలు సరిగ్గా రావు, యుక్తంగా రావు, మితంగా రావు. ఎంతో సాధన చేయాల్సి వస్తుంది. ఒక వీణ నుంచి సుస్వరం తీయాలంటే, ఒక నోట్ల నుంచి సుస్వరం తీయాలంటే, సరైన స్వరం తీయాలంటే, సరైన మాట తీయాలంటే, సరైన వాక్ తీయాలంటే రామచంద్ర ఎంత కష్టమో. అది లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయాలి. నా నోట్ల నుంచి సరైన మాటలే రావాలి, స్పష్టంగానూ రావాలి, క్లుప్తంగానూ రావాలి, సత్యంతో కూడుకుని ఉండాలి, స్పష్టతలో ఉండాలి, సత్యతతో, స్పష్టతతో, క్లుప్తతతో కూడి ఉండాలి నా మాటలు. లేకపోతే మాటలు పెదవి నుంచి బయటికి రాకూడదు. సత్యత, స్పష్టత, క్లుప్తత మాటలలో. సత్యత, స్పష్టత కలిసి యుక్త భాషణం అవుతుంది, క్లుప్తత అనేది మిత భాషణం అవుతుంది. ఇంకా మూడో పాయింట్ నిర్భాషణం, నో టాకింగ్. మహాత్మా గాంధీజీ వారానికి ఒక రోజు నో టాకింగ్, మౌనం. ఏ రోజైతే ఆయన ఫాస్టింగ్గా ఉంటాడో ఆ మండే, ఆ సోమవారం ఆయన నో టాకింగ్ ఆల్సో. ఏదైనా అవసరం అయితే రాసి చూపిస్తాడు. ఎప్పుడు పేపర్ పెన్ ఉంటుంది, ఆ రోజు ఏదైనా చెప్పాలనుకుంటే రాస్తాడు, ఇవో రాసి చూపిస్తాడు. నోరిప్పాడు, నోరిప్పవలసిన అవసరమే లేదు. నిర్భాషణము. సో మై డియర్ ఫ్రెండ్స్, టోటల్లీ దేర్ ఆర్ 9 పాయింట్స్. బాడీకి సంబంధించింది, వాక్కి సంబంధించింది, మనసుకు సంబంధించింది 3 పాయింట్లు. మనస, వాచ, కర్మణ. కర్మణ యుక్తాహారము, మితాహారము, నిరాహారము. వాచ యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం అంటే మౌనం. నిర్భాషణం అంటే నో టాకింగ్, నో ఓపెనింగ్ ద మౌత్, కీపింగ్ ద మౌత్ షట్, మౌనం. అవతార్ మెహర్ బాబా 45 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడు, మరి మనకేం పోయే కాలం. రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడాడు, చాలా చాలా తక్కువ, మనకేం పోయే కాలం. వడవడబడ వాగుతూనే ఉంటామా? ఈ 9 జీవన సూత్రాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రతిపాదిస్తోంది. మై డియర్ ఫ్రెండ్స్, జీవన విధానాలు, సరియైన జీవన విధానాలు. సరికాని జీవన విధానాలు ఏంటి? 9 పాయింట్లు. అయుక్తాహారము, అమితాహారము,
నో నిరాహారం. అయుక్త భాషణము, అమిత భాషణము, నో నిర్భాషణము. అయుక్త యోచనము, అమిత యోచనము, నో నిర్యోచనము. ఈ తొమ్మిది కూడా సరికాని జీవన విధానాలు. ఈ తొమ్మిదికి ఆపోజిట్గా పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పీక్స్ సొసైటీ మూమెంట్ తొమ్మిది సరి అయిన సూత్రాలను ప్రతిపాదిస్తోంది. దాని పేరే యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. యుక్త యోచనం అంటే ఏమిటి? ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలి. ఆఫీస్లో కూర్చొని ఇంటి గురించి ఆలోచించకూడదు, ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. ఇవాళలో ఉన్నప్పుడు నిన్నటి గురించి ఆలోచించకూడదు, ఇవాళ గురించి ఉన్నప్పుడు రేపటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. కొంత ఆలోచించుకోవాలి ప్లానింగ్ కోసం, కానీ చాలా మితంగా ఆలోచించుకోవాలి. కొంత ఆలోచించవచ్చు పాస్ట్ గురించి, జరిగిపోయిన దాని గురించి, కానీ చాలా కొంతగా పనికొచ్చేదే ఉపయోగించుకోవాలి, ఆలోచించుకోవాలి. పనికిరాని గత విషయాలను ఆలోచనలో పెట్టుకోవడము, పనికిరాని వచ్చే భవిష్యత్తులో ఉండే ఆలోచనల కోసం ఆరాటపడడం, ఇదంతా కూడా అయుక్త యోచనం. అన్వాంటెడ్ థింకింగ్, యూజ్లెస్ థింకింగ్, ప్రతి ఒక్కరికి ఇది కొండంత ఉంటుంది, హిమాలయాలు ఉంటుంది. అయుక్త యోచనం పూర్తిగా పనికిరాని వాటి గురించి ఆలోచిస్తుంటారు. 20 సంవత్సరాల కంటే వాడు నన్ను తిట్టాడు, ఇది ఒక పనికిరాని ఆలోచన. రాతికయ్యి పాతికయ్యి వాడికి అర్థం కాదు, 20 సంవత్సరాల కిందట వాడు ఇంకా పెట్టుకున్నాడు లోపల. ఈ అయుక్త యోచన ఇంకా చిన్న ఉదాహరణ ఇస్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని పేరు నేను చెప్పను, కానీ నాకు మాకు చాలా కావాల్సిన ఫ్రెండ్. ఓ రోజు హైదరాబాద్ రోడ్డు మీద కలిశాడు, వాడు మొహంలో దిగాలు పడి ఉన్నాడు. ఏమిటా దిగాలు పడి ఉన్నావంటే, ప్రాబ్లం వచ్చిందిరా అన్నాడు. ఏం ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం రా అంటే, అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. నీకు అసలు పెళ్ళి ఎప్పుడైంది, ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, అమ్మాయి ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు పెళ్ళి, నాకు అర్థమే కాదు. ఎందుకంటే నా వయసు వాడు, వాడికి అమ్మాయి ఎలా వస్తుంది, వాడికి వచ్చిన పెళ్లి వయసుకి ఎలా వస్తుంది, నాకు అర్థమే కాలేదు. నాకు పిచ్చి పట్టింది. వాళ్ళ అమ్మాయి వయసు 2 సంవత్సరాలు, వాళ్ళ కులంలో అమ్మాయికి పెళ్లి చేయడానికి 20 లక్షలు కావాలంట. వాడు ఇప్పటి నుంచి బాధపడుతున్నాయి, 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి. 2 ఏళ్ళ అమ్మాయి యొక్క పెళ్లి గురించి వాడు ఆలోచిస్తున్నాడు. ఎంత అయుక్త యోచన చూడండి. ఆ 2 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి అయ్యేంత వరకు, అప్పుడు వరకు వీడికి 20 లక్షలు కావాలి. వాడు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు 20 లక్షలు ఎలా సంపాదించాలని చెప్పేసి. వాడికి దండం పెట్టి బయటకు వచ్చాను నేను. మా సొంత క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్లో, గొప్ప ఫ్రెండ్, కానీ ఏం లాభం, అయుక్త యోచనలో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఒక ఉదాహరణ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ, మా సొంత నాన్నగారే, ఆయన ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా, ఏ సంవత్సరం పుట్టావో తెలుసా అని అడుగుతున్నాడు. మొదలుపెట్టాడు అక్కడి నుంచి మొదలుపెట్టాడు కదా ఆయన. వీడికి ఎందుకు కావాలి, వీడు ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో, కానీ మా ఫాదర్కి అదే కావాలి. మా ఫాదర్ ఎప్పుడు నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఆడ పుట్టావు చూడు, అక్కడ పెరిగావు చూడు అని మొదలుపెడతాడు. మేమంతా ఇలా కూర్చుని మొహాలు తిప్పుకుంటూ కూర్చోవాలి, ఏం చేస్తాం, ఆయన మాట వినాల్సిందే, నాన్నగారు కదా. అన్నీ అయుక్తపు మాటలే. ఎప్పుడు భూతకాలంలో జీవించారు ఆయన, మా నాన్నగారు. ఈ ఫ్రెండ్ భవిష్యత్తులో జీవించాడు, వర్తమానంలో జీవించడం కాదు. అంటే ప్రపంచం అంతా ఎంత అయుక్త భాషణంలో ఉందో. మా ఇంటికి ఎవరిని వస్తుండేవారు, మా ఫాదర్, ఒరే నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, నీకు ఎక్కడ పుట్టావో తెలుసా, ఆ కథ అంతా మొదలుపెట్టడం, మనం ఆ కథ అంతా వినాలి.
నువ్వు వినేంతవరకు ఆయన ఊరుకోడు. వచ్చేవాడు ఎంత చెవులు మూసుకుని వినేవాడు. ఆయన చెప్పేది ఎంత చెప్పిన తర్వాత అప్పటి చెవులు తెప్పించుకుని మళ్ళీ లోపలికి ఇంటికి వచ్చేవాడు మా అమ్మగారితో మాట్లాడడానికి. మా అమ్మగారు అయితే ఎప్పుడు వర్తమానంలోనే ఉండేవారు. భవిష్యత్తు లేదు, భూతకాలము లేదు, ఎప్పుడు వర్తమానమే. ఏమైనా తింటావురా, ఏం చేయమంటావు, తిన్నగా ఆకలి గురించి ఆలోచించి ఇంత పెడుతుంది ఆవిడే. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎలా పుట్టావు, అవన్నీ వాడికి అనవసరం. మా ఫాదర్ ఎప్పుడు భూతకాలంలో ఉండేవారు, మా మదర్ ఎప్పుడు వర్తమాన కాలంలో, భవిష్యత్తు కూడా లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ 9 సూత్రాలు మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ 9 3 సూత్రాలు, ఇక్కడ 3 సూత్రాలు, ఇక్కడ 3 సూత్రాలు. ఇక్కడ ఏమిటి? యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఇక్కడ యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం. ఇక్కడేమిటి? యుక్త యోచనం, మిత యోచనం, నిర్యోచనం. యుక్త యోచనం అంటే ఏంటి? ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించాలో అప్పుడే ఆలోచించాలి. ఏది ఎప్పుడు అనేది యుక్తము చెప్తుంది, ఎంత అనేది మితము చెప్తుంది. ఏది ఆలోచించాలి నేను ఇప్పుడు, ఏ సమయంలో ఆలోచించాలి, ఏ దేశకాల పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేశకాల పరిస్థితికి సంబంధించినవే ఆలోచించాలి. ఒక దేశంలో ఉంటే ఇంకో దేశం గురించి ఆలోచించడము, ఒక కాలంలో ఉంటే ఇంకో కాలం గురించి ఆలోచించడము, ఒక పరిస్థితిలో ఉంటే ఇంకో పరిస్థితి గురించి ఆలోచించడము కూడదు. ఏ దేశకాల పరిస్థితి ఉంటుందో ఆ దేశకాల పరిస్థితికి అనుగుణంగానే మన యోచన ఎప్పుడు ఉండాలి. యుక్త యోచనం, రైట్ థింకింగ్, ప్రాపర్ థింకింగ్, నో ఇంప్రాపర్ థింకింగ్, నో రాంగ్ థింకింగ్, మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఈ రైట్ థింకింగ్ కూడాను, యుక్త యోచనం కూడాను, ఎంత మిత యోచనము. రేపటికి 4 లక్షలు కావాలి రూపాయలు, ఏం చేస్తాం? పొద్దుగూకులో ఎడుస్తూనే ఉంటామేంటి, ఆలోచిస్తూ ఉంటామేంటి, కాసేపు ఆలోచించాలి. ఎవరికి ఫోన్ కొట్టాలి, ఫోన్ కట్టిన తర్వాత గమ్మని కూర్చోవాలి, ఆ ఫోన్ వస్తే వస్తుంది లేకపోతే లేదు. 24 గంటలు ఆలోచిస్తూ ఉంటే లక్షలు వచ్చేస్తాయేంటి. దానికోసం చేస్తే ఆలోచన తప్పకుండా చేయాలి, కానీ అది చాలా మితంగా చేయాలి. ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది. కృష్ణుడు రాయబారాల కోసం వెళ్ళాడు, 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పాడు, సూది మోపినంత కూడా ఇవ్వను అన్నాడు. ఇంకా అక్కడే ఉండిపోయాడు ఏంటి కృష్ణుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ? లేదు, తన మాట చెప్పాడు, అయిపోయింది, వచ్చేసాడు. మళ్ళీ తిరిగి వచ్చేసాడు, రాయబారం అయిపోయింది. అక్కడే కొంచెం టెస్ట్ చేసుకుని రాయబారం చేయలేదు 7 సంవత్సరాలు. ఉన్న మాట చెప్పాడు, ఎంత ఉండాలో అక్కడ ఉన్నాడు, తిరిగి వచ్చేసాడు. అయిపోయింది ఆయన, రాయబారం ఫెయిల్ అయిపోయింది అన్నాడు కృష్ణుడు. రాయబారం ఫెయిల్, రేపు పొద్దుడికి 4 లక్షలు రావు నాకు, అప్పులు వాడు వస్తాడు జైలుకి తీసుకెళ్తాడు, నువ్వు రెడీ అయిపోవు జైలుకి వెళ్ళడానికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ వచ్చే డబ్బులు వచ్చేస్తాయేంటి? ఆ రాయబారం ఫలిస్తుంది ఏమిటి? ఫలించదు. శ్రీకృష్ణుడు రాయబారం చేసినా ఫలించదు. యుద్ధము నిశ్చితము, చావో బతుకు తెలుసుకునే రోజు రోజు వచ్చేసింది. బతికితే బతుకుతావు, చస్తే చేస్తావు. నువ్వు యుద్ధం చేయనైనా, నువ్వు చచ్చినా గొప్పవాడివే, యుద్ధంలో గెలిచినా గొప్పవాడివే, యుద్ధంలో ఓడిపోతే నువ్వు గొప్పవాడు కాకుండా పోవు. యుద్ధం చేయకుండా ఉంటే నువ్వు ఓడిపోయినట్టు లెక్క, యుద్ధంలో చచ్చిపోతే ఓడిపోయినట్టు లెక్క కాదు. నువ్వు గెలిచావు, వీర స్వర్గం పొందావు, పో. 4 లక్షలు అప్పు తీసుకున్నావు, తీర్చలేకపోతే రేపటికి వాడు వచ్చాడు జైలు తీసుకెళ్ళిపోయి, జైల్లో కూర్చుని ధ్యానం చేసుకో. జైలు అంటే ఏంటి? మామూలు స్థానం ఏంటి? అది శ్రీకృష్ణ జన్మ స్థానం. అది బాలగంగాధర్ తెలికిన అండమాన్ జైలు పంపించిన ఆయన కూర్చున్న గీతం మీద వ్యాఖ్యానం రాశాడు. నువ్వు కూడా రాసుకో. అక్కడేమి ఎడుసుకు చూడక్కర్లేదు ఎవడు జైలుకి వెళ్తే. అది చక్కగా భోజనం పెడతాడు, రోజు భోజనం అది తినేసి హాయిగా ధ్యానం చేసుకో, పుస్తకాలు చదువుకో, భగవద్గీత రాయి, ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు గవర్నమెంట్ అతిథివి నువ్వు అక్కడ.
ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే లాభం లేదు నాయన. అమితంగా యోచిస్తున్నావు నువ్వు, మితంగా యోచించు, యుక్తంగా యోచించు. తర్వాత నీరు యోచనం, నో థింకింగ్, అదే ధ్యానం అంటున్నావు మనం. ఎందుకు ఊరికి ఆలోచిస్తున్నావు? ఆలోచించకుండా కూర్చో. పనులు ఎంత బాగా అవుతాయో మనం కూడా చూద్దాం. నిర్యోచనము, మై డియర్ ఫ్రెండ్స్, సరికాని జీవన విధానాలు ఏమిటి? 9. అయుక్తాహారము, అమితాహారము, నో నిరాహారము. అయుక్త భాషణము, అమిత భాషణము, నో నిర్భాషణము. అయుక్త యోచనము, అమిత యోచనము, నో యోచనము. ఇవన్నీ కూడా సరికాని జీవన విధానాలు. 9. వాటికి ఆపోజిట్గా సరి అయిన జీవన విధానాలు ఏంటంటే యుక్తాహారము, మితాహారము, నిరాహారం, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. ఈ 9 పాయింట్లు వచ్చి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ ఆయుర్వేద సూత్రాన్ని దగ్గరకు వద్దాం. లంఘనం పరమ ఔషధం. ఔషధం అంటే మందు, పరం అంటే హయ్యెస్ట్. హయ్యెస్ట్ మెడిసిన్ ఏదయ్యా అంటే లంఘనం. ఈ శరీరానికి ఏదైనా 3 ఉన్నాయి, శరీరము, మనసు, బుద్ధి, త్రికరణాలు. శరీరంకి రోగం వస్తుంది, మనసుకు అశాంతత వస్తుంది, బుద్ధికి అజ్ఞానం ఉంటుంది. బుద్ధి అజ్ఞానం నుంచి జ్ఞానంలో రావాలి, మనసు అశాంతత నుంచి శాంతంలో రావాలి, శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి రావాలి. 3 ఉపకరణాలు ఉన్నాయి కదా మనకి, శరీరము, మనసు, బుద్ధి. శరీరానికి రోగం వస్తే శరీరానికి లంఘనం చేయి, ఏమి తినకుండా కూర్చో వారం రోజులు, మొత్తం క్యాన్సర్ పోతుంది, బీపీ పోతుంది, అన్నీ పోతుంది. ఏ కీమోథెరపీ లేదు, ఏ రేడియోనిక్స్ లేదు, ఏమీ లేదు. నువ్వు తినకుండా కూర్చో, నువ్వు ఆ మాంసాహారం తిని తిని తెచ్చుకున్నావు క్యాన్సర్. ఎంత అయుతాహారం తిన్నావో లెక్కే లేదు. మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తున్నా క్యాన్సర్ తిని. ఎందుకు వస్తుంది క్యాన్సర్? కారణం లేకుండా వస్తుంది ఏంటి క్యాన్సర్? కారణం లేకుండా బీపీ వస్తుంది ఏంటి? కారణం లేకుండా ఏ కార్యమైనా జరుగుతుంది ఏంటి? ఏ కార్యానికైనా కారణం ఉంది తీరుతుంది. ఆరోగ్యానికి కారణం ఉంది, అనారోగ్యానికి కారణం ఉంది. ఆ కారణం తీసేయి. ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళలో, నొప్పి పెడుతుంది, ఏం చేయాలి? ముళ్ళుని తీసేయాలి అంతే. ఆ ముళ్ళుని తీసేయకుండా కాళ్ళు నొప్పి పోతుంది ఏంటి? లోపల ముళ్ళు గుచ్చుకుంది, నువ్వు లబలబ ఏడుస్తున్నావు, ఆ ముళ్ళుని తీసేయాలి, నొప్పి పోతుంది. ఈ రోగానికి కారణం ఏమిటి? ఆ అయుక్తాహారం, అమితాహారం, ఆ నిరాహారం లేకపోవడం. అవి తీసేయి. యుక్తాహారిగా ఉండు, మితాహారిగా ఉండు, నిరాహారిగా ఉండు. అంత యోగం ఇచ్చినప్పుడు ఇంకా నిరాహారిగా ఉంటే లంకణం పరమ 5 రోజులు ఏమి తినంటే కూర్చోరా, మొత్తం అంత సాఫ్ అయిపోతుంది. ఊరికే చెప్పారా లంకణం పరమ ఔషధం అని చెప్పేసి? అవేమి పనికిరాని మాటల, గోల్డెన్ మాటలు, బంగారపు మాటలు అవి. ఏ మందు మాకు అక్కర్లేదు, నువ్వు ఏమి తినకుండా కూర్చో. ఈ మొట్టమొదటి రోజుల్లో పిఎస్ సిస్టంలో నేను చాలామందికి నువ్వు 12 రోజులు తినకుండా ఉండవాయి, 15 రోజులు తినకుండా ఉండవాయి అని చెప్తుండేవాడిని. నేను అదే చేస్తుండేవాడి. 12 రోజులు తినకుండా, 15 రోజులు తినకుండా ఉండేవాడిని. అందరి చేత అలవాటు చేయించాను నేను అది. అన్ని పనులు చేసుకుంటూ ఏమి తినకుండా ఉండడము, పూర్తిగా నిరాహారం అభ్యాసం చేయడము. శరీరం తిన్నగా ఉంటుంది, లేకపోతే తిక్కగా ఉంటుంది. ఆ యుక్తాహారంతో, అమితాహారంతో, నిరాహారం లేకుండా ఉంటే శరీరం అంతా తిక్కగా ఉంటుంది. యుక్తాహారం ఉంటే, మితాహారం ఉంటే, నిరాహారం ఉంటే శరీరం తిన్నగా ఉండును. రోగగ్రస్తమైన శరీరానికి
ఎంతో లంకణం ఆ పరమ ఔషధం ఇస్తే అది ఔషధం అవుతుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నావో అంత లంకణం పాటించు. లంకణం పరమ ఔషధం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 9 జీవిత సూత్రాల నుంచి ఈ లంకణం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ వచ్చింది, బయటకు వచ్చింది. నీకు ఔషధం కావాలి, మందు కావాలి, పరమ ఔషధం కావాలి, బెస్ట్. ఏమిటంటే ఏం తీరకుండా కూర్చోరా సార్, నా రోగం అంతా ఉంది సార్, పోతుందంటే పోతుంది. ఆయన నీకు రోగం వచ్చింది కానీ ఎలా వచ్చిందో నీకు తెలియదు. నాకు తెలుసు నీ రోగం ఎలా వచ్చిందో. నువ్వు ఎన్ని జన్మలో ఎంత అయుతాహారం తిన్నావో, ఎంత అమితాహారం తిన్నావో, ఎంత నిరాహారం లేకుండా ఉన్నావో. కానీ ఇప్పుడు నిరాహారిగా ఉండు, రెక్టిఫై చేసుకో. లంకణం పరమ ఔషధం నాయన, తినకు నాయన. ఏమి చావవు, చస్తావేంటి, ఏమి చావవు, బాగుపడతావు అని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రము. లంకణం పరమ ఔషధం ద్వారా ఆయుర్వేదానికి ఈ శారీరక లంకణం ఒకటే తెలుసు, ఇంకా 2 లంకణాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి, అవి మనకి తెలుసు. శరీరం గురించే చెప్తుంది, మనసు గురించి, ఆత్మ గురించి, బుద్ధి గురించి చెప్పదు ఆయుర్వేదము. కానీ మనస్సే శరీరానికి కారణము, బుద్ధే మనసుకి కారణము. మనసులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా ఒక లంకణం అవసరము. దాని పేరే మౌనము. ఇష్టం చెట్టు మాట్లాడుతుంటే మనసు అంతా కకావికలంగా ఉంటుంది, అశాంతత కూడా ఉంటుంది. అందరి జీవితాల్లో మనం మాట్లాడుతూనే ఉంటాము, వాడిట్లా వీడిట్లా అని చెప్పేసి, అదే అశాంతికి కారణం. నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే నీ మనసులో ఏ అశాంతి ఉండదు. మౌనంగా ఉండు రోయ్, నీ మనసులో అశాంతత పోతుంది. ఏమి తినకుండా కూర్చో, శరీరంలో అనారోగ్యం పోతుంది. ఏమి మాట్లాడకుండా కూర్చో, మనసులో అశాంతత పోతుంది. ఎందుకు మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని కూర్చో. ఇది 2వ లంకణం. మౌనం అనేది 2వ లంకణం, ఉపవాసం అనేది 1వ లంకణము, మౌనం అనేది 2వ లంకణం. ఏమి నో టాకింగ్, గమ్మును కూర్చో. నోరు ఇప్పనే పను, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టుకో, నేను మటుకు నోరు ఇప్పను. నువ్వు నన్ను తిట్టే, నేను నేను తిట్టాలి ఏంటి? నువ్వు నన్ను తిడుతుంటే నీ జీవితం పాడవుతుంది, కానీ నేను నిన్ను మళ్ళీ నా జీవితం పాడవుతుంది. నేను నా జీవితాన్ని పాడు చేసుకోను, నా మనసుని అశాంతత పరుచుకోను, నేను మౌనంగా కూర్చుంటాను. నువ్వు మాట్లాడే కనుక నేను మాట్లాడను. చూసారా, ఈ మౌనం అనేది 2వ లంకణం. వాచిక లంకణం, శారీరక లంకణం 1, వాచిక లంకణం 2. ఎంత మౌనంగా ఉంటే అంత బాగుంటుంది కదా మానవ సంబంధాల్లో. ఎంత మాట్లాడితే అంత మానవ సంబంధాలు తెగిపోతున్నాయి కదా, రక్తసిక్తం అవుతున్నాయి కదా, అస్తవ్యస్తం అవుతున్నాయి కదా పనికిరాని మాటల ద్వారా. నువ్వెంత అంటే నువ్వెంత, నాతో ఒక పొడుగు అంటే నాతో ఒక పొడుగు, నాకు 2 కొమ్మలు అంటే నాకు 3 కొమ్మలు ఉన్నాయి రామచంద్ర. ఇంకా యుద్ధాలే యుద్ధాలు, రక్తపాతాలే రక్తపాతాలు. అసలు నువ్వే కూడా మాట్లాడడానికి, మాట్లాడడానికి నేనే మాట్లాడాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉపవాసము 1వ లంకణము, మౌనము 2వ లంకణము, ఇక 3వది ఏమో ధ్యానం. నో థింకింగ్, నిర్యోచనం. నిరాహారము 1వ లంకణము, నిర్భాషణము 2వ లంకణము, నిర్యోచనము 3వ లంకణము, 3 కలిపి లంకణము. ఈ లంకణమే పరమ ఔషధము. నువ్వు సార్ ధ్యానం చేస్తే రోగా పోతే పోతాయి నాయన, ఎందుకంటే లంకణం పరమ ఔషధం అన్నారు కదా ఆచార్యుల వారు. ఆ చెప్పిన ఆచార్యులకు 1 లంకణం తెలుసు, నాకు 3 లంకణాలు తెలుసు. శారీరక లంకణము,
వాచిక లంకణము, మానసిక లంకణం, నో థింకింగ్, వాడి గురించి ఆలోచించద్దు. నీ బుద్ధిపరమైన అనారోగ్యం పోతుంది, అప్పుడు మనస్సుపరమైన అనారోగ్యం పోతుంది, అప్పుడు శారీరకపరమైన అనారోగ్యం. శరీరానికి మనస్సు మూలము, మనసుకు బుద్ధి మూలము. ఈ ఆలోచన లేకుండా కూర్చోడమే ధ్యానం అంటే. ఇంకేంటి? యోగ చిత్త వృత్తి నిరోధ. ఏం చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ మైండ్? ఏది వచ్చినా అరే ధ్యానం చేయవని అన్నీ పోతాయో. లంకణమే పరమ ఔషధము. ఈ లంకణాల్లో, మూడు లంకణాల్లో అత్యంత పరమ లంకణం ఏంటంటే ధ్యానము. ఉపవాసం ప్రథమ లంకణము, దానికన్నా పరమ లంకణము మౌనము, దానికన్నా పరమ లంకణము ధ్యానము, నిర్యోచనము. మనం అది చెప్తున్నాం కదా, ఉత్తమోత్తమైన ఉన్నతోన్నతమైన పరమమైన లంకణాన్ని మనం ప్రబోధిస్తున్నాము. నో థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్, డూ మెడిటేషన్. చదరంగం ఉంది, అందులో బిషప్ ఉంటుంది, రుక్ ఉంటుంది, నైట్ ఉంటుంది, పాన్స్ ఉంటాయి, క్వీన్ ఉంటుంది, కింగ్ ఉంటుంది. రాజును పట్టుకుంటే మిగతా ఏంది పట్టుకోక్కర్లేదు. మిగతా వాటన్నీ చెప్పినా మళ్ళీ రాజు దగ్గర పోవాల్సిందే మనం, అప్పుడే కాదు ఆట కాదు. ఈ 9 ఆదర్శ సూత్రాల్లో, 9 జీవన సూత్రాల్లో కింగ్ ఏదే అంటే నిర్యోచనము, నో థింకింగ్, ధ్యానము. ధ్యానం అంటే నీకు ఈ ప్రథమ లంకణము, ద్వితీయ లంకణము కూడా అక్కర్లేదు నీకు. ధ్యానం ఉంటే డైరెక్ట్గా రాజును పట్టుకుంటావు, చెక్ అని చెప్పేస్తున్నావు, గేమ్ అయిపోయింది. ఆట మొదలుపెట్టావు, చెక్ అని చెప్పేశావు, రాజుగారు ఎక్కడికి పోలేరు, ఆట అయిపోయింది. అన్ని పాన్సులు ఉన్నాయి, అన్ని పీసెస్ ఉన్నాయి చదరంగంలో, కానీ నువ్వు డైరెక్ట్గా రాజుకి చెక్ చెప్పేశావు, రాజు ఇక్కడ కదలలేడు, గేమ్ అయిపోయింది. ధ్యానంతో మొత్తం అంతా గేమ్ అయిపోతుంది. ధ్యానం ఆట మొదలుపెట్టకుండానే ధ్యానం ఆట ముగిసిపోతుంది. ధ్యానం వల్ల ఎంత గొప్ప విషయం చూడండి. శారీరకమైన అనారోగ్యం కానీ, మానసిక అశాంతి కానీ, బుద్ధిపరమైన అజ్ఞానం కానీ అన్ని మూడు పటాపంచలైపోతాయి ధ్యానం ద్వారా. రాజుగారిని పట్టుకో నాయన, డైరెక్ట్గా రాజు మీద అటాక్ చేయి. ధ్యానంలో ముందుకు, లంకణానికి లంకణమైన లంకణాన్ని, ఇది ధ్యానము. ప్రథమ లంకణం ఉపవాసం, రెండవ లంకణం మౌనము, ఈ తృతీయ లంకణము పరమ లంకణము. అది పరమ ఔషధం అవుతుంది కదా. లంకణం పరమ ఔషధం చెప్పారు కదా. ఆ సూత్రాన్ని పట్టుకునే పిఎస్ఎం అందరికీ ధ్యానం చెప్తోంది, లంకణం పరమ ఔషధం. మానసిక లంకణం చెయ్యి, నో థాట్స్ వాట్స్ ఎవర్. నీకు ఏ జబ్బు వచ్చినా అలా కూర్చో, పాదాలు రెండు క్రాస్ చేసుకో, చేతులు పెట్టుకో, హాయిగా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద దశ పెట్టు, నిర్యోచనం వచ్చేస్తుంది. సుఖమయ ప్రాణాయామం చేయి, నిర్యోచనం వచ్చేస్తుంది. యోచనలు ఉండవచ్చు, అట్లా కల్పనలు వికల్పాలు ఉండవు, నిర్వికల్ప స్థితి వచ్చేస్తుంది, నిరామయ స్థితి వస్తుంది, నిరాలోచన స్థితి వస్తుంది. నిర్విషయం మనః, ధ్యానం నిర్విషయం మనః. మనసులో విషయాలన్నీ పోతాయి, నిర్విషయం అవుతుంది, శూన్యం అవుతుంది. అదే లంకణం కదా. ధ్యానం నిర్విషయం మనః, మనసును నిర్విషయం చేసుకోవడమే ధ్యానం. ఇది నాకు తెలిసిన విద్య, లంకణం పరమ ఔషధం. శారీరక లంకణం, వాచిక లంకణం, మానసిక లంకణం. శారీరక లంకణం అంటే నో ఈటింగ్, వాచిక లంకణం అంటే నో స్పీకింగ్, మానసిక లంకణం అంటే నో థింకింగ్. మైండ్ ఎప్పుడు థింకింగ్లోనే ఉంటుంది, దానికి నో థింకింగ్ ఇవ్వాలి, అలవాటు చేయించాలి. మళ్ళీ మొట్టమొదటి నుంచి వద్దాం. 9 పాయింట్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. ఇక్కడ 3 ఏమిటి? యుక్తాహారము, మితాహారము, నిరాహారము. ఇంగ్లీష్ చెప్పాలంటే రైట్ థింకింగ్, రైట్ ఈటింగ్, లిమిటెడ్ ఈటింగ్, నో ఈటింగ్. ఇక్కడ
యుక్త భాషణము, మిత భాషణం, నిర్భాషణము. ఇంగ్లీష్లో చెప్పాలంటే రైట్ ఫుడ్, లిమిటెడ్ ఫుడ్ అండ్ నో ఫుడ్. ఇక్కడ మూడు పాయింట్లు, యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. ఇంగ్లీష్లో చెప్పాలంటే రైట్ థింకింగ్, లిమిటెడ్ థింకింగ్, నో థింకింగ్. లంకణం దగ్గరకు వద్దాము. నో ఈటింగ్, నో టాకింగ్, నో థింకింగ్. ఇంకేం కావాలి? అన్ని సమస్యలకు పటాపాట్, అన్ని సమస్యలకు సమాధానం లంకణం. మూడు విధాలు, త్రివిధాలు ఉంది లంకణం. ఉపవాసం అనే లంకణము, మౌనం అనే లంకణము, ధ్యానం అనే లంకణము. ఈ మూడు కలిపి ఉంటే ఇంకా అంతకనికి ఏం కావాలి మనిషికి? ఇదే కాన్సెప్ట్ లంకణం పరమ ఔషధం. ఈరోజు మన కాన్సెప్ట్ అక్కడికి వచ్చాము మై డియర్ ఫ్రెండ్స్. ఏ హాస్పిటల్కి పోవక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గర పోవక్కర్లేదు, మందు లేదు మాకు లేదు, లంకణం. అలా కాకుండా సరికాని జీవన పద్ధతుల్లో ఉంటే, అంటే అయుక్తంగా తింటూ, అమితంగా తింటూ, నిరాహారమే లేకుండా, అయుక్తంగా భాషిస్తూ, అమితంగా భాషిస్తూ, నిర్భాషణమే లేకుండా, అయుక్తంగా యోచిస్తూ, అమితంగా యోచిస్తూ, నిర్యోచనమే లేకుండా ఉంటే రోగగ్రస్తం కాకుండా ఎలా ఉంటుంది? రోగపీడితం కాకుండా జీవితం ఇంకెలా ఉంటుంది? చేయకూడదని చేస్తున్నాను, నువ్వు చేయవలసిన ఒకటి కూడా చేయట్లేం లేదు. నువ్వు చేయవలసినవన్నీ చేస్తే నీకు ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. నువ్వు చేయకుండా ఉండవలసినవి చేస్తే నీకు నిన్ను ఏ డాక్టర్ రక్షించలేదు, ఏ మందు రక్షించలేదు, ఏ ఔషధము రక్షించలేదు. నువ్వు చేయకూడదనివన్నీ చేస్తుంటే నిన్ను ఏ డాక్టర్ రక్షించలేడు, నిన్ను ఏ మందు బాగుపరచలేదు. నువ్వు చేయవలసినవి చేస్తే నీకు ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. ఈరోజు మనం ఈ లంకణం పరమ ఔషధం ఏం చేయాలంటే లంకణం చేద్దాం, తినకుండా కూర్చుందాం. జాస్మిన్ మేడం ఆస్ట్రేలియా నుంచి, ఆవిడేం తినదు ఆవిడే. ఇప్పుడు ప్రస్తుతం భూమండలంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళు ఏమీ తినరు, హాయిగా జీవిస్తున్నారు, పాడుతూ ఆడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు, ఏమీ తినరు. ఎక్కడో హిమాలయాలు కాదు, ఊళ్ళలో తిరుగుతూ ఉన్నారు, సంసారం చేస్తూ ఉన్నారు, పిల్లా పాపలతో ఉన్నారు. 10,000 మంది ఏమీ తినరు. ఒక యోగి ఆత్మగత పుస్తకంలో కూడా ఒక నాన్ ఈటింగ్ సేంటి గురించి అక్కడ చెప్పబడింది, యోగానంద పరమహంస. ఆవిడ ఏమీ తినదు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన జీవితాన్ని కలుసుకుందాం జాస్ మోహిన్ని. ఆవిడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ బెంగళూరుకి వస్తుంది, గ్లోబల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవిడే, ఎప్పుడు జీవితకాల ప్రెసిడెంట్. మనం చూస్తూ కూడా చూడకుండా ఉండే అంధులం మనం. పశ్చన్న పరిషత్తి మూఢో, కళ్ళు ఉన్నాయి కానీ చూడటం, చెవులు ఉన్నాయి కానీ వినం, బుద్ధి ఉంది కానీ ఆలోచించాం, ఏదో ఒక గొడవ. కళ్ళు లేక చూడబోవడం కాదు, కళ్ళు ఉండి చూడకపోవడం. చెవులు లేక వినకుండా ఉండడం కాదు, చెవులు ఉండి వినకపోవడం. బుద్ధి కలిగి ఉండి బుద్ధి లేకుండా ఉండడం. దీన్ని ఆది శంకరాచార్యులు చెప్పారు, పశ్చన్నపి నచ్చన పశ్యతి మూఢో. చూస్తూ ఉండడు కూడా చూడకుండా ఉంటాడు మూఢుడు. వాడు అంధుడు కాదు, వాడు మూఢుడు. చూడలేనివాడు అంధుడు, చూస్తూ కూడా చూడని వాడు మూఢుడు. ఎంత చక్కగా చెప్పాడు ఆది శంకరాచార్యులు భజగోవిందంలో, పశ్చన్నపి చన పశ్యతి మూఢో. చూస్తూ కూడా వాడు చూడడు, వింటూ కూడా వాడు వినడు, ఆలోచిస్తూ ఉంటూ కూడా ఆలోచించడు. వాడు మూఢుడు, ఫుల్ షడో. పశ్చన్నపి చన పశ్యతి మూఢో. జటిలో ముండి లొంచిత కేశ కాషాయాంబర బహుగుత వేష పశ్చన్నపి చన పశ్యతి మూఢో యుదర నిమిత్తం బహుగుత వేష. భజగోవిందంలో ఉంది. పశ్చన్నపి చన పశ్యతి మూఢో. ఎంత బాగుందో ఆ స్టేట్మెంట్. చూస్తూ కూడా వాడు చూడాడు, వాడు అంధుడు కాడు, కళ్ళు లేని వాడు కాడు, కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాడు అన్నీ, కానీ వాడు ఏమీ చూడటం లేదు. వాడు
చెవులు ఉన్నాయి, వాడు చెవిటి వాడు కాదు, చెవులు ఉన్నాయి, అన్ని వినబడుతున్నాయి, అన్ని వింటున్నాడు కానీ ఏమీ వింటున్నాడు. ఆ ధృతరాష్ట్రుడు భీష్ముడు చెప్పిన మాట విన్నాడా, విదుడు చెప్పిన మాట విన్నాడా? వినలేదు ఆయన. చెవులు లేవంటే చెవులు ఉన్నాయి కానీ వింటం లేడు వాడు. ధృతరాష్ట్రుడు వాడు అంధుడే కాదు, వాడు చెవిటివాడు కూడా, అంటే చెవులు ఉన్న చెవిటివాడు. వాడు వాడికి ఈ మాటలన్నీ ఎక్కవు, వాడి తన కొడుకు మాటలు ఎక్కుతాయి, భీష్ముడు మాటలు ఎక్కువ, యుద్ధం చేయొద్దురా అన్న మాటలు ఎక్కువ, కొడుకు మాటలు వింటాడు వాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చక్కగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, రైట్ ఫుడ్, లిమిటెడ్ ఫుడ్, నో ఫుడ్, రైట్ స్పీచ్, లిమిటెడ్ స్పీచ్, నో స్పీచ్, రైట్ థింకింగ్, లిమిటెడ్ థింకింగ్, నో థింకింగ్, యుక్తాహార, మితాహార, నిరాహార, యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. కలన వచ్చింది, అందుకే నోటికి పట్టుకుంటున్నారు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. నోటికి, నోటి మీద పట్టి కట్టుకోవడం అంటే మాట్లాడకుండా ఉండడం. కనీసం కరోనా వల్ల నోటికి పట్టి కట్టుకోవడం వచ్చింది, దాని బహిర్రూపం వచ్చింది. ఎక్కడ చూసినా అందరూ పట్టిది కట్టుకుని చూస్తున్నారు, అంతకు మంచిదే అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 9 సూత్రాల నుంచి వచ్చిందే లంకణం పరమ ఔషధం. నీ పరమ ఔషధం నీ దగ్గర ఉంది, నీ ఉపవాసంలో ఉంది, నీ మౌనంలో ఉంది, నీ ధ్యానంలో ఉంది. ఆయన నా జేబు నుంచి తీసి నేనే ఔషధం ఇవ్వలేను నీకు, నా జేబు నుంచి తీసి ఏ మందు మాకు యాంటీవైరల్ యాంటీబయాటిక్ నేను ఏమి ఇవ్వలేను, వ్యాక్సిన్ ఏమి లేదు నా దగ్గర కరోనాకి. కరోనా వ్యాధి వచ్చింది, 3 చేయి నువ్వు, లంకణం పరమ ఔషధం కదా. భోజనం చేయకుండా కూర్చో, మౌనంగా కూర్చో, ధ్యానంలో కూర్చో, టక్కున పారిపోతుంది కరోనా. దాని దయ్యం, దాని అది వచ్చింది నిరా అమిత అయుతాహారం వల్ల, అమితాహారం వల్ల, అయుక్త భాషణం వల్ల, అమిత భాషణం వల్ల, అయుక్త యోచనం వల్ల, అమిత యోచనం వల్ల అది వచ్చింది. నువ్వు దానికి లంకణం ఆపోజిట్గా పెట్టావనుకో, నో ఫుడ్, నో టాకింగ్, నో థింకింగ్, ఇట్ విల్ గో అవే. యూ హ్యావ్ లెర్న్ ద లెసన్స్, నా పాఠాలు నేర్చుకున్నావు నువ్వు. అయుక్తం నుంచి యుక్తంలోకి వచ్చేసావు, పాఠం నేర్చుకుని లెక్క నీ దగ్గర ఎందుకు ఉంటుంది ఇంకా, ఇంకా పరిస్థితి ఎందుకు ఉంటుంది? నీకు పాఠాలు నేర్పించడం కోసం వచ్చింది ఆ పరిస్థితి కరోనా. ఈరోజు ఈ సందర్భంగా కరోనా బాధితులందరికీ ఇదే నా సందేశము. మాట్లాడకుండా కూర్చో, ఇవ్వడతాను తినకుండా కూర్చో, యోచన చేయకుండా కూర్చో, అంతా పోతుంది. నువ్వు స్వయంగా దేవుడివి, నీ ఔషధం నీ దగ్గరే ఉంది. దేవుడు ఏమిటి, ఆ దేవుడి దగ్గర ఉన్న ఔషధం అంటే లంకణం. ఆయుర్వేదం చెప్పింది కదా లంకణం పరమ ఔషధం చెప్పింది, నీకు ఎక్కడ నువ్వు మందు కోసం మగ్గు కోసం తిరుగుతున్నావురా, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు, ఎక్కడికి లైన్ కట్టావు? క్యాన్సర్ బాధితులకు, కరోనా బాధితులకు, బీపీ బాధితులకు, డిప్రెషన్ బాధితులకు, ఏ బాధితులకు అయినా సరే లంకణం పరమ ఔషధం అని చెప్తున్నాం మనము, ఆశిస్తున్నాం మన చిటిలో లంకణం లంకణం లంకణం. ఫస్ట్ లంకణం ఉపవాసము, రెండో లంకణం మౌనము, మూడో లంకణం ధ్యానము. ఇగో ఇదే నీ చీటీ తీసుకుని నువ్వు పో. ఎవడు వచ్చినా ఉందా మనకి ఈ చీటీ ఇస్తున్నాం మనం. ఈ పరమ ఔషధాన్ని మనం ఇస్తున్నాం, ఈ ఆయుర్వేద సూత్రాన్ని మనం ఇస్తున్నాం. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఇది పరమ 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 ఔషధం. ఉపవాసం పరమ ఔషధం, మౌనం పరమ పరమ ఔషధం, ధ్యానం పరమ 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 ఔషధం. చేతుల్లో చేతులు పెట్టుకున్నా హాయిగా కూర్చుందాం. మన ఔషధం మన దగ్గరే ఉంది, మన రోగం మన దగ్గరే ఉంది, మన ఔషధం మన దగ్గరే ఉంది, మన ఆరోగ్యం మందమే సంపాదించుకోవాలి.
ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు కదా భగవద్గీతలో. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మవీ ఆత్మనో బంధు. నువ్వు లంకణంలో ఉంటే నీకు నువ్వే బంధువు, నువ్వు లంకణం చేపితే నీకు నువ్వే శత్రువువి. ఈ శ్లోకంలో అన్ని చెప్పేశాడు కదా శ్రీకృష్ణుడు. మనం వింటేనా, మనం వినం కదా, చెవులు ఉండి వినం కదా, మనం బుద్ధుండి ఆలోచించాం, కళ్ళు ఉండి చూడం మనం. పశ్చన్న పశ్చన్న పశ్చతి మూఢో, మనం మూఢులం కదా, మహామూఢులం, మూఢ చక్రవర్తులం మనం. ఇంకా ఎన్ని రోజులు మూఢత? లంకణం పరమౌషధం. ఇదే కరోనాకి మన చీటి. ఉపవాసం ఉండు, మౌనంగా ఉండు, ధ్యానం చేయి, రేపటి గురించి ఆలోచించకు, నిన్నటి గురించి ఆలోచించకు. ఎప్పుడు కరోనా వచ్చింది? నిన్న. ఎప్పుడు కరోనా పోతుంది? రేపు. నిన్న వద్దు, రేపు వద్దు, అసలు కరోనా గురించి ఆలోచించకు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇఫ్ యు ఫర్గెట్ అబౌట్ కరోనా, కరోనా విల్ గో అవే. ఇఫ్ యు రిమెంబర్ కరోనా, కరోనా విల్ స్టే. యా మతిహి సా గతిర్ భవేత్. ఎవరూ కలగరవద్దు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానము. పరమ పరమ లంకణంలో ఉందాము. ధ్యానము పరమ పరమ లంకణము, మౌనము పరమ పరమ లంకణము, ఉపవాసము పరమ లంకణము. పరమ 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 మూడు లంకణాలు. సేమిరా కళ్ళు తెరవద్దు. రేపట్లేదు, నిన్నట్లేదు, వర్తమానంలో జీవిద్దాం, శ్వాసతో జీవిద్దాం. ఈరోజు గురించి, ఇప్పటి గురించి ఆలోచిద్దాం. ఇప్పటి గురించి ఏం ఆలోచిస్తాం? ఏమీ లేదు ఆలోచించడానికి. రేపైతే ఆలోచిస్తాం కానీ ఇప్పటి గురించి ఏం ఆలోచిస్తున్నా బొంద ఆలోచిస్తాం. నిన్న గురించి ఆలోచించడం కానీ ఇప్పటి గురించి ఏం ఆలోచిస్తాం, ఏమీ ఆలోచించాం అక్కడ. కనుక ఆలోచన రహితంగా ఉంది. ఇప్పుడులో ఉంటే ఆలోచన రహితంగా ఉంటాం, రేపట్లో ఉంటే ఆలోచనలే ఆలోచనలు, నిన్నట్లో ఉంటే ఆలోచనలే ఆలోచనలు, ఇప్పటిలో ఉంటే ఆలోచన లేకుండా ఉంటాం కదా, అది సహజం అది, మై డియర్ ఫ్రెండ్స్. కనుక లెట్ అస్ స్టే హియర్ అండ్ నౌ. స్టే హియర్ అండ్ నౌ, నాట్ దేర్ అండ్ దెన్. హియర్ అండ్ నౌ మై డియర్ ఫ్రెండ్స్, విత్ ద బ్రెత్, నాట్ విత్ ఎనీ థాట్, విత్ నో థాట్. లెట్ స్టే హియర్ అండ్ నౌ విత్ నో థాట్స్, వితౌట్ సీయింగ్ ఎనీథింగ్, నో సీయింగ్, నో టాకింగ్, నో సీయింగ్, నో టాకింగ్, నో థింకింగ్. కళ్ళు రెండు మూసుకున్నాం, నోరు మూసుకుని ఉంది, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అన్నది పరమ 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 ఔషధం, మౌనం పరమ పరమ ఔషధం, ఉపవాసం పరమ ఔషధం. పరమ 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 ఔషధం ఉన్నప్పుడు ఇంకా పరమ పరమ ఔషధము, పరమ ఔషధం అక్కర్లేదు మనకి. మనం పరమ పరమ పరమలో ఉన్నాం, ధ్యానులం, నో థింకింగ్ వాట్స్ ఎవర్. పరమ 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 ఔషధం ఇది. మూడ్స్ థ్రైస్ పరమ, మౌనం ఇస్ ట్వైస్ పరమ, ఉపవాసం ఇది వన్స్ పరమ, మెడిటేషన్ ఈజ్ థ్రైస్ పరమ. పరమ పరమ పరమ.
లంకణం పరమ ఔషధమైతే, మౌనం పరమ పరమ ఔషధమైతే, ధ్యానం పరమ 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 ఔషధం. లంకణం పరమ ఔషధం అంటే ఉపవాసం పరమ ఔషధం, మౌనం పరమ పరమ ఔషధం, ధ్యానం పరమ 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 ఔషధం. మై డియర్ ఫ్రెండ్స్, అల్టిమేట్ మెడిసిన్ ఈజ్ మెడిటేషన్, పరమ 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 ఔషధం. ఎందుకంటే ధ్యానం అనేది పరమ 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 లంకణం, మౌనం అనేది పరమ పరమ లంకణం, ఉపవాసం పరమ లంకణం, మౌనం పరమ పరమ లంకణం, ధ్యానం పరమ 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 లంకణం. కనుక ఇది ధ్యానం అనేది పరమ 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 ఔషధం, మౌనం పరమ పరమ ఔషధం, ఉపవాసం పరమ ఔషధం. ఇంత బాగున్నాయో ఫార్ములాలు, మూడు ఫార్ములాలు. పిఎస్ సిస్టమ్ ప్రపంచానికి ఇస్తోంది ఇది ఈరోజు. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ఉపవాసము ప్రథమ లంకణము, మౌనము ద్వితీయ లంకణము, ధ్యానము తృతీయ లంకణము. ఉపవాసము పరమ ఔషధము, మౌనము పరమ పరమ ఔషధము, ధ్యానము పరమ 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 ఔషధము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఔషధాన్ని సేవించండి, బాగుపడిపోండి. మీ మందు మీ దగ్గరే ఉంది, మీ శక్తి మీ దగ్గరే ఉంది. ఆఖరి 30 సెకండ్లు.
యువర్ మెడిసిన్ ఈజ్ విత్ యూ యాజ్ యువర్ డిసీజ్ ఈజ్ విత్ యూ యువర్ మెడిసిన్ ఈజ్ విత్ యూ ఈరోజు ఈ కాన్సెప్ట్ పేరు లంఘనం పరమ ఔషధం మై డియర్ ఫ్రెండ్స్ టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో కైండ్లీ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్లోలీ రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ యువర్ ఐస్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ యువర్ మెడిసిన్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ మెడిసిన్ వై ఆర్ యూ నాట్ యూజింగ్ యువర్ మెడిసిన్ ప్లీజ్ యూజ్ ద మెడిసిన్ కాల్డ్ ఎస్ ఫాస్టింగ్ లంకణం త్రీ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఆఫ్ ద స్టమి ఫాస్టింగ్ ఆఫ్ ద మౌత్ ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ Fasting of the mind is called as meditation. Fasting of the mouth is called as silence. Fasting of the tummy is called as fasting. Okay, three types of fasting. Lankanam is fasting. ఈ రోజు ఈ లంకణం పరమౌషధం అనే కాన్సెప్ట్ నమస్కారాలు చెప్తూ అందరికీ ఈ మంత్రం ప్రసాదిస్తూ అందరూ బాగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీరే బాగు చేసుకోగలని ఆశిస్తూ ఆ సత్యాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.